డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ చేయాచార్య. ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారు, అంటే ఏదైనా మన మనసులో బలంగా ఒక సీడ్ వేసేసి అలా పక్కన సబ్ కాన్షియస్ లో నుంచి విశ్వం దానికి అంతే తిరిగి ఇచ్చేలా పొందేలా చేస్తాం. దానికి 5 సెన్సెస్ యాక్టివేట్ అయింది, మనం బలంగా అనుకుంటే సరిపోతుంది. ఆ వైపు ఆలోచనలే తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి, దాన్ని తగ్గట్టే రిసోర్సెస్ క్రియేట్ చేసుకుంటాం. ఈ సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే దాని వాల్యూ తెలుసు. ఇవాళ అవేర్నెస్ పెరిగింది. అనంతకృష్ణ స్వామి గారు మాట్లాడేటప్పుడు ప్రతి సబ్జెక్ట్లోనూ ఒక స్పిరిచువల్ బలాన్ని నాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి దానికి మనకి ఒక పాజిటివ్ డిక్లేర్ చేస్తూ ఉన్నారు కింద కామెంట్ బాక్స్ లో. అండ్ విమెన్ మనీ మంత్ర సిరీస్ కూడా నేను చూసాను, చాలా బాగుంది. చాలా బాగుంది, పాజిటివ్ కూడా, అన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఐ విష్ అది ఇంకా డెవలప్ అవ్వాలని మాత్రం ఖచ్చితంగా ఇయర్ మొత్తం మనం ఆడవాళ్ళకి కేటాయించేద్దాం, వాళ్ళకి కావాల్సిన డబ్బు సంపద అన్ని ఇచ్చేద్దాం. కాకపోతే వాళ్ళు మనం చెప్పినట్టు వింటే వినకపోతే నేనేం చేయాలి? ఈ సబ్జెక్ట్ ఎక్కువ పడుతుందా? ఇక్కడ మనకేమంటే ఇంత మనకి కొత్త వాళ్ళకి మనం ప్రతి ఒక ఏదో ఒక ఎపిసోడ్లో ఒక కొత్త ఐడియా చెప్తున్నాము, మన సబ్జెక్ట్ గురించి ఓపెన్ చేస్తున్నాం. చాలామందికి ఏంటంటే నేను ఎలా అఫర్మేషన్ చేయాలి, నేను ఈ సబ్జెక్ట్లోకి ఎలా రావాలి, ఈ ఆలోచనలు చాలా ఉన్నాయి. అంటే వీడియోలు చూసి వాళ్ళకు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, కానీ ప్రతిదానికి ఒక సిస్టమేటిక్ అనేది ఉంటుంది కదా. ఆ సిస్టమేటిక్ ప్రకారం మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ముందు మనకున్న ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా క్లియర్ అయిపోవాలి. ఈ సబ్జెక్ట్లోకి రావాలంటే మనకున్న నెగిటివ్ అంతా క్లియర్ అయితే కదా పాజిటివ్ అనేది మనకు ఆపాదించబడుతుంది. కాబట్టి ఆ పాజిటివ్ ఎలా ఆపాదించబడుతుంది, దానికి మీరు ఏం చేయాలి? ఓకేనా, స్టార్టింగ్ మనం దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఈ సబ్జెక్ట్? ఓకే, ఒక 3-4 పాయింట్లు చెప్తాను, దాన్ని చక్కగా నోట్ చేసుకొని కొత్తగా ఎవరైతే ఈ సబ్జెక్ట్ చూస్తున్నారో వాళ్ళు, ఓకేనా, ముందుగా మీరు దీనికి ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే అప్పుడు క్లాస్కి రండి, ఇబ్బంది లేదు. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు, ఓకేనా. మన వీడియోలు చూసిన తర్వాత పర్లేదు, కాకపోతే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు ఇక మళ్ళీ. ఈ సబ్జెక్ట్లో నేను ఈ వీడియోలో మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఉదయం లేవగానే మీ బెడ్ మీద నుంచి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా లేవాలి. అంటే బెడ్ మీద ఉన్నారు గట్టిగా మారు ఇంకెప్పుడు లేస్తారు, ఆ మాటలు వినిపించదు మనకి, అర్థమైందా? మా బెడ్ మీద ఉన్నారు పిల్లల నుంచి గట్టి కేకబెట్టి మీద పడడం, అర్థమైందా? ఇలాంటివి ఏమి ఉండదు. మీరు లేవడంతో ఎంత ప్రశాంతంగా లేవాలంటే ఎక్కడో మనం అడవిలో హాయిగా నిద్రపోయి లేవగానే మంచి సూర్యుడు వెలుతురు మీద పడడము, ఆ పక్షులు అరవడము, పక్కన సిలేరు పారడం, ఇవన్నీ ఎలా ఉంటాయి, ఆ ఫీలింగ్, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మేము మేల్కొన్నట్టుగా ఉండాలి. అవసరమైతే దానికి సంబంధించినటువంటి మ్యూజిక్ అలారం పెట్టుకోండి, ఇబ్బంది అండి. ఓకే, నిద్రలో ఉంటారు కాబట్టి మీరు బెడ్ మీద ఉన్నారా అడవిలో ఉన్నట్టు తెలియదు కాబట్టి, లేవగానే ఆ యొక్క సౌండ్స్ వినేసరికి సరిగ్గా మీరు అలాగే ఉన్నట్టు ఉంటారు, ఓకేనా. ఏ సౌండ్స్ ఉదయం లేవగానే ఎలాంటి ఎలర్జీ వచ్చే సౌండ్స్ కానీ లేదంటే గట్టి సౌండ్స్ కానీ అవి మీ మైండ్ని డిస్టర్బ్ చేద్దాం ఫస్ట్. ఎందుకంటే మీరు ఉదయం లేవగానే మీ ఏ సౌండ్ అయితే వింటారో మీ సబ్కాన్షియస్ మైండ్ అదే స్వీకరించి ఆ డే అంతా అలాగే డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, ఉదయం లేవగానే జస్ట్ మీ బెడ్ మీద నుంచి మీకు ఇంట్లో ఎక్కడైతే నార్త్ ఫేస్ ఉందో అటు సైడ్ నార్త్ ఫేస్ చేయండి. మీ ఇంట్లో నార్త్ ఎటు ఉందో అటు ఫేస్ చేయండి. ఏం మాట్లాడదు, ఇంకా మనకు అన్ని పనికి రాసిన పెంట్లు ఉన్నాయి కదా, ఇంత ఉంది, నేను లేవగానే మా పాపను చూస్తే నాకు బాగుంటుంది, భార్యను చూస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకేదో ఫోటో ఇప్పుడు మొబైల్స్లో పెట్టుకొని చూస్తే బాగుంటుంది, అట్లాంటి పిచ్చి పిచ్చి ఏమి లేవు పక్కన పెట్టండి. అది మన సబ్జెక్ట్, మన సబ్జెక్ట్లో నేను చెప్తున్నాను. ఓకేనా, ఉదయం లేవగానే నార్త్ సైడ్ ఫేస్ చేస్తాం. ఫేస్ చేసి హాయిగా 3 సార్లు గట్టి కూర్చోని మనం బెడ్ దిగం అప్పటికే, ఓకేనా, ఇలా కూర్చోని ప్రశాంతంగా మీకు ఎలా వీలైతే అట్లా సుఖాసనంలో కూర్చొని బెడ్ మీద నార్త్ సైడ్ ఫేస్ చేసి 3 సార్లు మెల్లిగా శ్వాస పీల్చి వదలండి. ఓకే, శ్వాస పీల్చి వదిలిన తర్వాత జస్ట్ ఈ చిడక నీళ్ళు పెట్టుకొని ఇక్కడ రిచ్ RICH రిచ్ అని రాసుకోండి, లేదా ఐఎం రిచ్ అని రాసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరైతే ఐఎం రిచ్ పడుతుంది, సింపుల్ రిచ్ అంటే ఇట్లా, ఓకేనా. నార్త్ సైడ్ ఎందుకు ఫేస్ చేయాలంటే దాన్ని కుబేరస్థానం అంటారు, మన యొక్క మన సంస్కృతిని బట్టి కుబేరస్థానం అంటారు. కాకపోతే సైన్స్ ప్రకారం తీసుకుంటే సౌత్ పోల్, నార్త్ పోల్ రెండు ఉంటాయి, అర్థమైందా? నార్త్ సౌత్ పోలే ఆకర్షించుకోవడం ఆకర్షించుకోవడం అనేది జరుగుతుంది, ఓకేనా. కాబట్టి మనకి ఏదైనా రావాలంటే ఇక్కడ నుంచి రావాలి, నార్త్ నుంచి రావాలి, అందుకని నార్త్ సైడ్ ఫేస్ చేయాలి. సైన్స్ ప్రకారం చెప్తున్నాను, మళ్ళీ అవన్నీ వద్దిక మనకి, ఓకేనా. జస్ట్ రిచన్ రాసుకోండి, రిచన్ రాసుకొని కాళ్ళు కింద పెడతారు,
కాలు కింద పెట్టవాడు, ఒక కాలు కింద పెట్టేవాడు. డబ్బు అని చెప్పండి, ఇంకొక కాలు కింద పెట్టాడు సంపద అని చెప్పండి. ఓకేనా? ఆ తర్వాత మీరు కొద్దిగా ఫ్రెష్ అయిపోండి. ఫ్రెష్ అయిపోయినాక ఇక రెండు అఫర్మేషన్. ఫ్రెష్ అయిపోయిన తర్వాత టీవీ ఏదో ఆర్డర్ చేస్తారు కదా ఇంట్లో, టీదే అని చెప్తారు కదా, అందులో వీళ్ళకి కూర్చొని ప్రశాంతంగా మీరు ఏ అఫర్మేషన్ చేసినా మీ వెన్నుముక ఇలా నిటారుగా ఉండాలి. ఫస్ట్ మీ బాడీ రిలాక్స్గా ఉండాలి, అంటే శ్వాస ఎక్కువ తక్కువ కానీ లేకపోతే ఏదో అలజడి కానీ ఇవన్నీ ఉండదు. జస్ట్ మీది ఎంత ఎక్కువ 5 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది. 5 నిమిషాలు మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి, లేదా ఎర్లీగా లేవండి, ఎవరు లేవకముందు. ఎందుకంటే ఆ మధ్యలో ఎవరు మాట్లాడతారు, టీవీ పెడతారు, ఆ పిల్లలు ఏదో పని మీద స్కూల్ ఆడవడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా లేవండి, నాకు సంబంధం లేదు. ఎర్లీగా లేస్తారా లేదా పిల్లలు స్కూల్ పోయినాక లేస్తారా, మీకే డిస్టర్బెన్స్ ఉంటుంది, అది చూసుకోండి. మీ కన్వీనెన్స్ బట్టి ప్రశాంతం కూర్చొని చెప్పండి, నాకు అందరూ అన్ని వేళలా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సెకండ్ అఫర్మేషన్ అయిపోయింది. ఓకేనా? ఒక్కసారి మీ స్టాఫ్ కానీ, మీ భార్య పిల్లలు కానీ, మీకు బంధువులు కానీ ఎవరైనా కానీ ఆ రోజు ఏమేమి పనులు ఉన్నాయి ఒకసారి ఇమాజిన్ చేయండి. ఓకే, ఇమాజిన్ ఇది చెప్పిన తర్వాత ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేసే వాళ్ళతో ఏమైనా పనులు ఉన్నాయా ఉంటే అవన్నీ మీకు తెలియకుండానే సంపూర్ణంగా అయిపోయినట్టుగా ఊహించండి. ఆ పని కంప్లీట్ అయిపోయింది, డబ్బులు రావాలి, ఎవరు ఇవ్వాలి డబ్బులు, వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు, మీకు అయిపోయింది. ఆ పని కంప్లీట్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞత. కొద్దిగా ఒక్కొక్క 2 నిమిషాలు ఆ ఏవైతే ఊహలు ఉన్నాయో వాటన్నిటిని మీ మైండ్లో పెట్టుకోండి. అది అయిపోయింది. ఆ తర్వాత టీ తాగుతుంటారు. టీ తాగుతూ ఒక అఫర్మేషన్ చేయండి. ఓకే, అన్ని రకాల డబ్బులు, అన్ని రకాల బిల్లులు నేను సమయంలోపు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞత. టీ కంప్లీట్ అయ్యే వరకు అదే చేయండి. ఇంకేం మాట్లాడదు. ఇంకా మధ్యలో టీవీ చూడడం, పేపర్ చూడడం అన్నది ఎంత, మీకు ఒక 5-10 నిమిషాలు కంప్లీట్ అయిపోద్ది. స్టెప్ బై స్టెప్ మనం సబ్జెక్ట్లోకి ఎలా రావాలి. ఫస్ట్ ఏమైంది, మీరు లేవగానే మీరు రిచర్ తెలియజేశారు విశ్వానికి. ఓకే, రెండోది ఏమైంది, మీకు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలి చేయాలి అందరూ మీకు అన్ని సహకరిస్తున్నట్టుగా ఇచ్చేశారు. ఓకే, మూడోది ఏమైంది, ఎవరికైతే డబ్బులు ఇవ్వాలి చేయాలి బిల్స్ ఏవైతున్నాయి అవన్నీ పే చేశారు. ఎంతకంటే మించి ఇంకేమున్నాయి? ఎక్సలెంట్ అఫర్మేషన్స్. రైట్, ఇప్పుడు ఇంకో అఫర్మేషన్ చేయండి. ఇప్పుడు ఏమన్నా బిల్ చెల్లించాలంటే మీకేం కావాలి? డబ్బు రావాలి కాబట్టి. ఇంకొక అఫర్మేషన్ చేయండి. ఇక మీరు బాత్రూమ్కి వెళ్తారు కదా, స్నానం చేస్తాం. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అఫర్మేషన్ ఒక్కొక్క పాయింట్లో చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే మీ శరీరం నరనరాన అవన్నీ కూడా జీర్ణించిపోతాయి. జీర్ణించిపోయి ఆ విశ్వంతో ఏకమవుతాయి. అందుకని చెప్తున్నాను, స్నానం చేసేప్పుడు చేయండి హాయిగా. అంటే నాకు అవసరాలు, నా అవసరాలన్నింటినీ తీరుస్తున్నటువంటి డబ్బుకి కృతజ్ఞత. ఓకేనా? డబ్బు కావాలి కదా, ప్రతి అవసరానికి డబ్బు కావాలి కదా. నా అవసరాన్ని తీరుస్తున్నటువంటి డబ్బుకి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ స్నానం చేసేంతసేపు చేయండి. అంటే మీ పనులతో పాటు కలిపి అఫర్మేషన్ చేయడం వల్ల సెపరేట్గా కూర్చునే అవసరం లేదు మీకు. అర్థమైందా? ఏ డిస్టర్బెన్స్ ఉండదు. బాత్రూంలో ఎవడు మాట్లాడేవాడు ఉంటాడు, అవునా కదా? కాబట్టి హాయిగా స్నానం కూడా ఎలా చేస్తారంటే, ఇప్పుడు మీరు ఎక్కడ మెలుకున్నారు? మీరు మెలుకోగానే ఎక్కడ ఉన్నారు? మీరు అడవిలో ఉన్నారు కదా, మెలుకోగానే అడవిలో ఉన్నారు కదా. అడవిలో ఉన్నప్పుడు జలపాతం నుంచి నీళ్ళు పడుతున్న కిందెళ్ళి ఇలా నిల్చుంటాం కదా హాయిగా, జాయ్ఫుల్గా. అలా శివర్తోనే హాయిగా స్నానం చేస్తూ ఈ అఫర్మేషన్ చేయండి. అంటే మనం ప్రతి దగ్గర ప్రకృతితోనే అనుసంధానం చేస్తూ మన లోపల ఉన్నటువంటి జీవక్రియల ద్వారా, అంత బయోకెమిస్ట్రీ అంటాం దాన్ని, దాంతోనే అనుసంధానం చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైతే ప్రకృతితో మీకు తెలియకుండానే మీరు బాత్రూంలో జలపాతంతో అనుసంధానం అయిపోతారు. అలా హాయిగా అఫర్మేషన్ చేస్తూ అది ఒకటి చెప్పండి. ఇది అయిపోయింది. ఇంకా సాయంత్రం అయిపోయింది, మీ కార్యక్రమాలు అన్నీ ముయించుకున్నారు. ఓకే, తిన్నారు, పడుకున్నారు. ఆ పడుకున్న తర్వాత లాస్ట్ అఫర్మేషన్ ఒకటి చేయండి. నేను చాలా యవ్వనంగా, నిరంతరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇది ఒకటి చెప్పి పడుకోండి, ఇంకేం లేదు. ఇక మీ ఈ 4-5 అఫర్మేషన్స్ ఇక రోజు చేయండి. ఒక నెల రోజుల తర్వాత చూడండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది, డబ్బు బాగుపడుతుంది, మీకు సహకరించే వాళ్ళందరూ సహకరిస్తారు, మీ జీవితం కొత్తగా మారిపోతుంది, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు. 5 చేస్తే మీ జీవితం మారిపోతుంది. దీన్ని కనీసం ప్రాక్టీస్ చేయండి, ఒక్కొక్క నెల రోజులు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత జీవితంలో ఒక భాగం చేసుకోండి. ఇక మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవసరం లేదు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే అండి, నాకు ఏ విధంగా అనిపిస్తూ ఉంటుందంటే, వేరే పనితో సంబంధం లేకుండా తన పనిలో తను మునిగిపోతూ నిమగ్నమై ఉంది. ఒక చెట్టు కింద ఋషులు కాలజ్ఞానం రాసేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ ఫోటో రాస్తూ ఉంటారో నాకు తెలియదు. అంటే నాకు ఆ విజువల్ గుర్తొస్తూ ఉంటుంది, జస్ట్ కూర్చుంటారు ఇలాగా కూర్చొని మీరు రాసుకుంటూ ఉంటారు. పైగా పెద్దగా ఏమైనా రాస్తారంటే ఒక లైన్ ఉంటుంది, 5 మినిట్స్ బయటకు వచ్చేస్తారు.
ఒక లైన్ రాసుకుంటారు, 5 మినిట్స్ లో బయటకు వచ్చేస్తారు. అది చిన్న కొటేషన్ లాంటిది, ఆ ఒక్కటే ఎపిసోడ్ మొత్తం బలం ఇస్తూ ఉంటారు. ఎస్, అది అనిపిస్తూ ఉంటుంది అనమాట. మేబీ ఎవరైనా ఒక పీస్ ఆఫ్ మైండ్ కోరుకునేటువంటి వాడు చెట్టు కింద వాళ్ళకి ఏం కావాలో అడిగి నేను ఇది చేయబోతున్నాను అని డిక్లేర్ చేసి వచ్చేటువంటి వాళ్ళు గురువులు ఎలానే ఉంటారేమో అనేటువంటి ఆలోచన వస్తుంది. దీనికి మీరేమనుకోకపోతే అతిశయోక్తి అనుకోకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్. ఎందుకంటే నాకు గుర్తుకొచ్చింది, ఆశ్రమంలో గురుగారు దాదాపు మాతో 1-2 గంటల వరకు కూర్చుండేది, ఏదో డిస్కషన్ చేస్తూ ఏదో చెప్తూ ఏదో చేస్తూ. అప్పుడు దాకా కూర్చున్న తర్వాత ఇక ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళాక ఆయనకు అన్ని సేవలు చేసేసి కాళ్ళు నొక్కేసి చేసి దుప్పటి కప్పేసి దోమలు కొట్టుకుంటాయి అన్ని ఏర్పాట్లు చేసేసి డోర్ దగ్గర చేసేసి హాయిగా వెళ్ళి పడుకునేది. తదుపు అప్పటికి 1-2 అయ్యేది. ఎప్పుడో వెళ్ళినా సరే ఎవరో తెలిసి తెలిసిన వాళ్ళు వచ్చేది, వాళ్ళు వెళ్ళిపోయేసరి 11 అయ్యేది. తర్వాత అవి ఇవి అన్ని చర్చలు చేసుకొని చేస్తారని 1-2 అయ్యేది, 12-1 అయ్యేది. నేను వెళ్ళి పడుకునేది, ఆయన కన్నీ సపరీలు చేసేసి ఆగి వెళ్ళి పడుకున్నాను. పడుకుందని అనుకోకుండా నాకు రాత్రులు నిద్ర రాదు, ఎప్పుడు నేను అసలు చెప్పుకున్నాను కదా. మనం 1 గంట తర్వాతనో 1-2 గంటల తర్వాతనో జస్ట్ మెలకు వచ్చేసి బాత్రూమ్ వెళ్దామని చూస్తే ఆ గురుగారి డోర్ కొద్దిగా సందుల్లోంచి లైట్ కనిపించేది. అదేంటి అని చెప్పేసి మళ్ళీ ఆ డోర్ ఓపెన్ చేస్తే ఆయన ఏదో రాసుకుంటూ కూర్చుంటాను. నేనన్నాను, ఏమంటే ఇప్పటివరకు మెలుగునే ఉన్నారు కదా మీరు, అదేంటి మళ్ళీ ఎప్పుడు ఇది అవసరమే ఉంది, లేచినాక రాసుకోవచ్చు కదా, 2-3 గంటలు నిద్ర లేకపోతే ఎలాగండి అనేది. నేనేం చేయాలరా, అదిగో అక్కడ కూర్చున్నాడు ఏం చెప్తున్నాను నేను రాస్తున్నా అనేది. మాకెవరు కనిపించేది కదా, నేనేం చేయాలరా వచ్చాడు లేపాడు అని చెప్తున్నాను నేను రాసుకుంటున్నాను అనేది. అప్పుడు అంత అర్థం కాని స్థితి కదా మనకి. ఇప్పుడు కూడా నాకు మీరు అన్నట్టు వెళ్తారా అట్లా 5 నిమిషాలు బయటకు వచ్చేస్తారంటే అక్కడ ఆయన గురువుని ఊహించుకున్నాడు, నాకు సబ్ కాన్షియస్ మైండ్ నాకు ఏదో చెప్తుంటుంది లేసి ఇది రాయమని చెప్పేసి రాసేస్తాం అంతే. అది అసలు జరిగేది అంటే ఒక స్థాయిలో వెళ్ళిన తర్వాత, ఒక సబ్జెక్ట్లో ఒక స్థాయిలో వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా చాలామంది కూడా చాలా అనుభవాలు చెప్తారు, అవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి, ఇది పాసిబుల్ అవుతుందా అని. అది ఏదైనా పాసిబుల్ అవుతుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా. ఎస్, అలా వచ్చేస్తుంది, ఉన్నప్పుడు మెలకు వచ్చేస్తుంది. లేస్తాను, బుక్ తీసి పెన్ పేపర్ ఎప్పుడు నా బెడ్ పక్కన ఉంటుంది లేకపోతే టేబుల్ మీద ఉంటుంది, చేరు నా నాకు అరవాళ్ళకి చేరు ఉంటారు, టకట రాసేస్తాను, రాసి పడుకుంటాను, తెల్లారి చూస్తాను ఇంత అద్భుతంగా ఎలా వచ్చింది నాకే ఆశ్చర్యపోతా. అంటే నా ఆలోచన అంటే నా యొక్క కాన్షియస్ మైండ్ ద్వారా రాలేదు, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా వచ్చింది కాబట్టి అంత అద్భుతంగా ఉంటుంది. సబ్ కాన్షియస్ అన్ని అద్భుతాలని చేస్తుంది అది. మళ్ళీ ఒక్క నెగిటివ్ కూడా రాదు, వస్తారు జస్ట్ ఒక టీ తాగుతారు, దాని తర్వాత ఒక చిన్న పేపర్ అది కూడా ఎల్లో కలర్ పేపర్ పట్టుకుంటారు పెన్తో రాస్తారు, 5 మినిట్స్ అంటారు, ఒక టీ తాగే టైం మాత్రం అది చాలామంది అతిశయోక్తి అనుకుంటారు అనమాట, ఒక చిన్న టీ తాగే టైం అనుకుంటారు, వస్తారు కూర్చుంటారు ఫటాఫట్ ఎపిసోడ్ అవ్వడేస్తారు వెళ్ళిపోతారు, చిన్న పెయిన్ కూడా ఉంది. ఈ సందర్భంగా మీరు మా గురుగారిని గుర్తు చేసిన అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నేను మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈవెన్ నాకు కూడా నేను గ్రఫాలజీ కూడా ఇది చేస్తాను, మనుషులు రీడ్ చేస్తాను, ఎప్పుడు చెప్పలేదు. ఈ రోజు సందర్భాన్ని బట్టి వచ్చేది మన పని మంత్ర కుటుంబ సభ్యులే కదా, ప్రేక్షకులందరూ చూసేవాళ్ళు, వాళ్ళతో పంచుకోకపోతే ఇంకెవరితో పంచుకుంటాం. బట్ ఒక పాజిటివ్ వైబ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఈ రోజు వరకు మీరు ఆఫీస్కి వచ్చినా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. దొరికినందుకు మాత్రం చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే ఈ రోజు చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏమి అంటే ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సెప్షన్. ఒక మనిషిని చూసిన, మనిషి రైటింగ్ని చూసిన, వాయిస్ని చూసినా కూడా వీళ్ళు దీనికి డెఫినెట్గా యూజ్ అవుతారు, వీళ్ళ వల్ల ఒక రెవల్యూషనరీ స్టెప్ పడుతుంది అనుకుంటే నేను మనుషులు కూర్చోబెట్టుకుంటాను. జర్నలిస్ట్ నేను మీ రైటింగ్ చూశాను, చాలా బాగుంటుంది, నాకు కొంచెం గ్రఫాలజీ తెలుసు అనమాట. నువ్వు చూసి ఆ రైటింగ్లోనే నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈవెన్ ఎస్, నాకు ఈవెన్ మర్డర్ చేసిన రైటింగ్ బట్టి కూడా నేను కొంత సెన్స్ చేయాలి. ఈ టైం ఇది ఇది చేసినాడు, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అనేటువంటిది కొంచెం దేవుడి చిన్న వరాలు ఉంది ఒకటి చూసి చెప్పగలుగుతుంది. రైటింగ్ చూసిన ప్రతిసారి నాకు, అంటే ఈ రోజుకి నేను అది చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి చెప్తున్నాను, రైటింగ్ చూసిన ప్రతిసారి నాకు ఒక గురువు భావన కలుగుతూ ఉంటుంది. ఎలా అంటే
ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ రోజుకి మీరు ఇలా కూర్చొని రాసుకొని ఎవరైనా తలపత్త గ్రంథాలు రాసే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆ జనరేషన్ పిల్లలు వాళ్ళని నేను చూడలేదు కానీ గురువులు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అదే అనిపిస్తుంది. అవును, అండ్ ఇది ఈ విషయం వాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం చేసిన వీడియో చాలా వైరల్ అవుతుంది, ప్రతి ఒక్కరికి అఫర్మేషన్ ఎలా చేసుకోవాలని అనేది అవగాహన లేదు. చాలా చిన్న ఎలా అంటే డే వన్ మొత్తం ఎలా ప్లాన్ చేసుకోవాలని అనమాట, ప్రతి ఒక్కరు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వీడియో దాన్ని అవలీలగా చెప్పేశారు. ఇంకొకటి ఏంటంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పడానికి ప్రధాన కారణం, ఒక సబ్జెక్ట్ లో ఒక మనిషి అంత అంత లేనివైతే తప్ప ఈ టైంలో ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఈ టైంలో ఇది చేస్తే ఇలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇది రాదు, ఆ డెప్త్ రాదు, అందరికీ ఆ డెప్త్ అర్థం కాకపోవచ్చు. కానీ మీరు ఒక మాట చెప్తేనే డెప్త్ ఆటోమేటిక్ గా మైండ్ లో విజువల్ క్రియేట్ అవుతా ఉంది. సో అంత ఇది ఉంటుంది. ఈవెన్ నేను చాలా తక్కువ మందికి తెలుసు, ఒకసారి మీరు అనంతకృష్ణ స్వామి గారి రైటింగ్ చూసినప్పుడు నాకు నంబర్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ కనిపించాను. నేను అది స్టడీ చేసి రీసెర్చ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఈ రోజుకి ఒక లైన్ రాసుకుంటారు అంతే, ఒకటే లైన్ ఉంటుంది, ఆ లైన్ కి సంబంధించి మొత్తం ఎపిసోడ్స్ అని కూడా వేస్తాను. ఈ రోజుకి ఒక్క డిస్కషన్ కూడా ఉండదు నాకు అనంతకృష్ణ స్వామి గారికి, ఆయన వస్తారు నేను మెసేజ్ తీసుకుంటాను కూర్చుంటాం అంతే, ఇంకా అంతే. వెరీ హ్యాపీ వెరీ సార్ ఎపిసోడ్స్ మాత్రం 2024 వచ్చిన ప్రతి ఎపిసోడ్ అదర కూడా దాంతోపాటు విమెన్ సిరీస్ కూడా చాలా బ్రహ్మాండంగా వెళ్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.